హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎస్ఎల్ఎఫ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం ఇక్కడ తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఏటీఎం థెఫ్ట్ డిటెక్షన్ సిస్టమ్ విత్ ఇంటిమేషన్ అనమాట. అంటే ఎప్పుడైతే ఒక ఏటీఎం సెంటర్లో మనకి థెఫ్ట్ అనేది జరిగిందో ఆ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ మన మొబైల్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో దానికోసం మనం తీసుకున్న కాంపోనెంట్స్ చూద్దాము. మైక్రో కంట్రోలర్ ఆర్డినో నానో తీసుకున్నాం. ఒక ఎల్సీడీ స్క్రీన్, ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్ప్లే తెలుసుకోవడం కోసం ఎల్సీడీ స్క్రీన్ వాడాం. అలాగే ఒక జీపీఎస్ మాడ్యూల్ వాడాం. దీనికోసం సిమ్ 800 అనే మాడ్యూల్ వాడాము. దీంట్లో మనం ఒక సిమ్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టాప్ సైడ్లో సిమ్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, సిమ్ కార్డు. సో దీంట్లో మనం ఏదైనా 2G or 3G సిమ్ వాడచ్చు. అంటే ప్రజెంట్ ఉన్న నెట్వర్క్స్లో జియో తప్ప ఏ నెట్వర్క్ నుంచి అయినా మనం సిమ్ను వాడుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు దీంట్లో ఒక ఫోన్ నెంబర్ అనేది ఇంక్లూడ్ చేసాం. ఆ ఫోన్ నెంబర్కి మనకు ఆ మెసేజ్ అనేది వస్తుంది. అలాగే ఒక సర్వో మోటార్ ఒకటి వాడాం గేట్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. సో ఇది ఏటీఎం ఎంట్రన్స్ లాగా పెట్టాం అనమాట. సో ఎప్పుడైతే థెఫ్ట్ జరిగిందో ఆ టైంలో డోర్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఆ సిమ్ మాడ్యూల్ ద్వారా మనం లింక్ చేస్తున్నటువంటి మొబైల్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. అలాగే ఒక వైబ్రేషన్ సెన్సార్ ఆర్ టిల్ట్ సెన్సార్ అనొచ్చు, దీన్ని వాడాము. ఇది ఇన్పుట్ ఇస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ సెన్సార్ టిల్ట్ సెన్సార్ ఆర్ వైబ్రేషన్ సెన్సార్ ఏదైతే ఉందో దానికి వచ్చినటువంటి ఆ వైబ్రేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది. ఆ మైక్రో కంట్రోలర్ దాన్ని మనకి సర్వోని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బోర్డు మీద చూసినట్టయితే ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మళ్ళీ రిటర్న్లో మనకి. సో ఇదంతా మనకి రన్ చేయడం కోసం మనకు ఒక డీసీ పవర్ సప్లై అవసరం అవుతుంది. సో ఆ డీసీ పవర్ సప్లై కోసం మనం ఒక అడాప్టర్ని వాడుతున్నాము. ఆ అడాప్టర్ వచ్చేసి 12V 1A అడాప్టర్. సో ఆ అడాప్టర్ యొక్క పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ను మనం డీసీ సాకెట్కి ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఇస్ డీసీ సాకెట్, బ్లాక్లో కనిపిస్తున్నది. ఎప్పుడైతే మనం పవర్ ఇచ్చామో ఎల్సీడీ స్క్రీన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆన్ అయ్యి జిఎస్ఎం బేస్డ్ ఏటీఎం సెక్యూరిటీ సిస్టమ్ అని వస్తుంది. అలాగే సిమ్ మాడ్యూల్లో లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్లింకింగ్ ఆగిపోయిందో మన సిగ్నల్ వచ్చినట్లుగా. ఇప్పుడు చూడండి, ఇందాక దాకా మనకు కంటిన్యూగా బ్లింక్ అయింది. ఇప్పుడు చూసినట్లయితే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత మాత్రం బ్లింక్ అవుతుంది. సో సిమ్కి సిగ్నల్ వచ్చింది. ఈ విషయం మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి సిమ్కి సిగ్నల్ వచ్చిందన్న విషయం, ఆ మాడ్యూల్లో ఏ సిమ్ కార్డు అయితే ఉందో ఆ సిమ్ కార్డు యొక్క నెంబర్కి మనం కాల్ చేసినట్టయితే రింగ్ కూడా మనం వినొచ్చు మన మొబైల్లో. అదేవిధంగా ఇక్కడ సర్వో మోటార్ అనేది డోర్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు సర్వో అనేది ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ టిల్ట్ సెన్సార్లో చూస్తే రెడ్ లైట్ ఒకటే వెలిగి ఉంది. అంటే దానికి ఇన్పుట్, ఎటువంటి ఇన్పుట్స్ లేవు. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి అడ్జస్ట్ చేసి చూద్దాం. అంటే దీన్ని ఎప్పుడైతే మనం కదులుతామో అప్పుడు థెఫ్ట్ జరిగినట్లన్నమాట. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇక్కడ మనం చూసుకుని టిల్ట్ సెన్సార్ ఏదైతే ఉందో వైబ్రేషన్ సెన్సార్ ఆ టిల్ట్ సెన్సార్ని నేను మూవ్ చేశాను. మూవ్ చేయగానే గ్రీన్ లైట్ వెలిగింది, ఇక్కడ హై అయింది గ్రీన్ లైట్. దాని తర్వాత డోర్ అనేది క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి మనం ఏ మొబైల్కి అయితే లింక్ చేసామో ఈ డేటాని ఆ మొబైల్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఈ మొబైల్ లింక్ చేసాం, ఈ మొబైల్కి మనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, థెఫ్ట్ డిటెక్టెడ్ అట్ ఏటీఎం, ప్లీజ్ టేక్ అలర్ట్ అని వచ్చింది. సో అది ఏటీఎం ఎక్కడ ఉందనేది మనకు ఐడియా ఉంది కాబట్టి ఏ ఏటీఎం లింక్ అయితే వచ్చిందో ఆ ఏటీఎం పొజిషన్కి మనం వెళ్తాము. సో దీని ద్వారా మనము ఆ ఏటీఎంలో ఏదైనా థెఫ్ట్ జరిగినట్లయితే కనుక మనం ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చు. సో ఇది మనం దీంట్లో ఫోన్ నెంబర్ అనేది ఈ మొబైల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ని ఇచ్చాం కాబట్టి ఈ ఫోన్కి వచ్చింది. అదే కనుక అదేవిధంగా మనం పోలీస్ అండ్ కంట్రోల్ రూమ్ ఈ నెంబర్స్ని కనుక పెట్టినట్టు వాళ్ళకు కూడా అదే టైంలో ఇన్ఫర్మేషన్ పాస్ అవుద్ది. సో మనం వచ్చేవరకు డోర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం వచ్చే వరకు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరూ లోపలే లాక్ అయిపోయి ఉంటారు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. సో మనం వచ్చినాక ఇక్కడ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి బటన్ ఏదైతే చెప్పామో ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బటన్ అనేది కంట్రోల్ రూమ్లో కానివ్వండి లేదా మన ఆ ఏటీఎంకి సంబంధించినటువంటి బ్యాంక్లో కానీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రెస్ చేసానో అప్పుడు మాత్రమే మనకి డోర్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఇది మనం క్లియర్గా చూడొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనం జరిగినటువంటి దొంగతనం ఏదైనా జరుగుతుందంటే దాన్ని మనం ఈజీగా స్టాప్ చేయగలుగుతాం అండ్ ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట ఎవరు చేస్తారు ఏంటి అనేది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ద నెంబర్స్ ఆర్ 9494769394, అలాగే 7702138324.